దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి, నేటి నుంచి 9 రోజులు పూజలు అందుకోనున్న గణపయ్య. విఘ్నాలు తొలగించే వినాయకుడికి మొదలైన భక్తుల పూజలు, ఎక్కడ చూసినా దర్శనమిస్తున్న బొజ్జ గణపయ్య మండపాలు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం. 7 ముఖాలు, 7 సర్పాలు, 24 చేతులతో ఆకట్టుకునే విగ్రహం. పూజలకు సిద్ధమైన ఖైరతాబాద్ మహాగణపతి, సీఎం గవర్నర్ రాకతో పోలీసుల భారీ బందోబస్తు. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు, గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష. కాణిపాకం ఆలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక అలంకరణలతో ముస్తాబైన శ్రీ వరసిద్ధి వినాయకుడు. తిరుపతిలో పండుగ కళను సంతరించుకున్న మండపాలు, స్వామివారి విగ్రహాలు, పూలు, పత్రి కొనుగోళ్లతో సందడి. శ్రీశైలం ఆలయంలో ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీ, సంస్కృతి సంప్రదాయాలు పర్యావరణ పరిరక్షణే లక్ష్యం. చవితి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని దుకాణాల వద్ద సందడి, వినాయక ప్రతిమలు, పూజా సామాగ్రి కొనుగోళ్లతో స్థానికులు బిజీ. సిరిసిల్లలో మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు. విజయవాడలో వినాయకుడి పండుగ పూట జనానికి తప్పని పస్తులు, ముంపులోనే బాధితుల జీవనమరణ పోరాటం, వరద నీటితో యుద్ధం. బుడమేరు ఎఫెక్ట్, కొల్లేరులో టెన్షన్, లంక గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు. విజయవాడ అంబాపురంలో వరద బాధితుల ఆందోళన, వారం నుంచి ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన. నిండా ముంచిన మున్నేరు, సర్వం కోల్పోయిన ప్రజలు, సహాయం అందుక కన్నీరు మున్నీరవుతున్న బాధితులు. మరోసారి ఫెయిల్ అయిన చంద్రబాబు సర్కార్, వరద బాధితులను ఆదుకోవటంలో విఫలం. శ్రీశైలం జలాశయానికి పెరిగిన కృష్ణా జలాల ప్రవాహం, 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. నాగార్జునసాగర్కు పోటెత్తిన వరద, 20 గేట్లు ఓపెన్, కుడి ఎడమ కాల్వల ద్వారా దిగువకు నీటి విడుదల. మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో ఎంపీ ఈటెల పర్యటన, ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రాజేందర్. వనపర్తి జిల్లా రామన్పాడు ప్రాజెక్టు వద్ద మత్స్యకారుల ఆందోళన, ఒకేసారి గేట్లు ఎత్తడంతో వలలు కొట్టుకుపోయాయని నిరసన. అనంతపురం జిల్లా సింగనమల స్కూల్లో వంట మహిళలకు టీడీపీ వేధింపులు, వంట చేయటం మానకపోతే ఎంతకైనా తెగిస్తామంటూ బెదిరింపులు. కుప్పంలో అక్రమ లేఅవుట్లపై కొరడా, తొలగించిన అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వార్నింగ్. శ్రీ సత్యసాయి జిల్లా నిమ్మలకుంట తోలుబొమ్మలకు అరుదైన గుర్తింపు, దళవాయి శివమ్మకు కేంద్ర జౌళి శాఖ అవార్డు. రంగలాల్ కుంట సరస్సును పరిశీలించిన హైడ్రా కమిషనర్, బఫర్ జోన్లో ఉన్న జయభేరి షీట్లను తొలగించాలన్న రంగనాథ్. తెలంగాణలో పలు కమిషన్లకు చైర్మన్లను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు, బీసీ కమిషన్కు నిరంజన్, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా కోదండరామరెడ్డి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో బీహెచ్ఈఎల్ సీఎండీ భేటీ, రాష్ట్రంలో చేపట్టబోయే పలు ప్రాజెక్టులపై చర్చ. వరంగల్ జిల్లా రాయపర్తి గురుకుల పాఠశాలలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు, వంటలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచన. జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం బాధాకరమన్న మంత్రి కోమటిరెడ్డి, తెలంగాణ సాధనలో తనదైన శైలిలో పోరాటం చేశారని కితాబు. 31 మందితో హర్యానా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్, జులానా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న వినేష్ పోగాట్. పారాలింపిక్స్లో భారత అథ్లెట్ల పతకాల జోరు, హైజంప్లో పసిడి దక్కించుకున్న ప్రవీణ్ కుమార్.